వైట్ఫీల్ న్యూస్కి స్వాగతం. ఈరోజుటి వార్తలు. శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను నగర శాసన సభ్యురాలు ఆర్కే రోజా దర్శించుకున్నారు. ఇందులో భాగంగా ఆర్కే రోజా మాట్లాడుతూ, రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని, 4 సంవత్సరాల తర్వాత మాట్లాడిన చంద్రబాబు నీతి ఆయోగ సదస్సులు మోడీకి వంగి వంగి నమస్కారం చేయడం చూసి రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోతున్నారని, వైఎస్ఆర్సీపీ పార్టీ తెలుగుదేశం పార్టీని తరిమి కొట్టే రోజులు రానే వస్తున్నాయని, ప్రజలకు అందుబాటులో ఉండే నాలాంటి వాళ్లను ప్రజలు ఆశీర్వదిస్తారని ఆమె తెలిపారు. ఆ ప్యాకేజీ గురించి కానీ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు నిలదీయలేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు మీడియా ముందుకు రావాలి అంటే మరి మోడీ గారికి షకండిస్తూ ఏ విధంగా వెకిలి నవ్వులు నవ్విన చంద్రబాబు నాయుడు ఫోటో బయటికి రాగానే మరి ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి నేషనల్ మీడియా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడిని తప్పుపట్టే పరిస్థితికి వచ్చింది. దాన్ని ఎదుర్కోలేకే ప్రెస్ మీట్ కూడా ఇవ్వకుండా పారిపోయిన సంగతి కూడా మనం చూస్తున్నాం. ఈరోజు నీతి ఆయోగ్ని బహిష్కరించాలన్న ముఖ్యమంత్రులు మరి నలుగురు ఏ విధంగా మోడీ గారిని చూడగానే చేతులు నమస్కరించి నవ్వుతూ మరి సరెండర్ అయిపోయారో కూడా కల్లారా చూస్తున్నాం. సో ఈరోజు బీజేపీ తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై లాలోచీ రాజకీయాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్కి ఎలా అన్యాయం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనుక మళ్ళీ ప్రజల డబ్బుల్ని దుర్వినియోగం చేస్తూ ధర్మ పోరాటాలు అంటూ కనుక వస్తే ఈ ఫోటో చూపించి మీరు చేసే వెకిలి చేష్టలేంటి, మీరు ప్రజలకు చేయాల్సిన విభజన హామీలు చేయకుండా మీరు ఏ విధంగా మోసం చేయగలరని నిల్లదీసి తరిమి కొట్టాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నారు. ఈరోజు రోజా జనసేనలకు వెళ్ళిపోతుందన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారో మీరు కళ్ళారా చూస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి తాము ఇది చేశాము, ప్రజలకి గతంలో ఇది చేశాము, భవిష్యత్తులో ఇది చేస్తాము అని వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేదు. కాబట్టి ఈరోజు ఏ విధంగా ఎంపీఎల్ని కొందామా, ఎమ్మెల్యేలని పక్క పార్టీల నుంచి కొందామా, లేదా రాని వాళ్ళ మీద ఎలా బురద జరుదామా అన్న ప్రయత్నం చేస్తున్నారే కానీ ఈరోజు జనసేనకి రోజా గారు వెళ్లాల్సిన అవసరం ఏముందో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీతో మేము పొత్తు పెట్టుకోకుండా మరి ప్రజల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం మేము ముందుకు వెళ్ళే కార్యక్రమమే చేస్తామని చెప్పినా కూడా మళ్ళీ బురద జరగడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఆంధ్రజ్యోతి సర్వే చూస్తుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు క్రియేట్ చేసుకున్న సర్వేని ఈరోజు పేపర్లలో వేస్తూ, నిన్నేమో పెద్ద మనసుతో రోజా గెలుస్తుంది అని వేసిన పెద్ద మనిషి, పైనుంచి చంద్రబాబు నాయుడు గారు అక్షింతలు వేయగానే నగరిలో వైసీపీకి బాగుందంట కానీ రోజా గెలవదని ఈరోజు మళ్ళీ ఒక ఆర్టికల్ రాశారు. అంటే నిజంగా వాళ్ళకి మమ్మల్ని చూస్తే ఎంత భయం వేస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక తెలుగుదేశం పార్టీని తరిమి కొట్టే విధంగా ప్రజల్ని చైతన్యపరిచిందని తెలుసుకొని మాలాంటి నాయకుల్ని బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రజలకు అందుబాటులో ఉన్న మాలాంటి వాళ్ళందరినీ ప్రజలు ఆశీర్వదిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని లాంటి నాయకుడిని 2014లో వదులుకున్నందుకే అందరూ బాధపడుతూ ఈరోజు 2019లో ఆయన ముఖ్యమంత్రి కావాలి అని మరి ఏ విధంగా రాజమండ్రి బ్రిడ్జ్ ఊగిపోయే విధంగా లక్షలాది మంది ఆయన వెనక నడిచారో అది చూస్తేనే చాలు తెలుగుదేశం పార్టీకి అర్థమైపోయింది. నగరి నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా మండలాలలో గల అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా నగరి మండలం 1వ వార్డు నగరిపేట గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా బడి పిల్లలకు చెట్టు నాటడం వల్ల ఉపయోగాలు, వాటి ప్రాముఖ్యత గురించి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా సహిత సమన్వయకర్త కె శ్రీనివాసులు పిల్లలకు చెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో నగరపేట ఉపాధ్యాయులు జనార్దన్, ఉపాధ్యాయురాలు నళిని పాల్గొన్నారు. ప్రతిరోజు ఒక కార్యక్రమం చొప్పున పాఠశాలని పిల్లల్ని ఆహ్వానించడం, ఆహ్వానించిన తర్వాత పిల్లలతోటి బొమ్మలు గీయించేటువంటి కార్యక్రమం ఒకరోజు, అట్లాగే పాఠశాల యాజమాన్య కమిటీ, పాఠశాల ప్రజాప్రతినిధులంతా పిలిచి దాతల సమక్షంలో పిల్లలకి అక్షరాభ్యాసం చేసేటువంటి కార్యక్రమం ఒకరోజు, అట్లాగే అభినయం అన్నప్పుడు పిల్లలతోటి గేయాలు, తర్వాత నాటకం ప్రదర్శన చేయడం, ఇంకో ఈరోజు వచ్చి 18వ తేదీ నందనం ఉండేటువంటి ఈ కార్యక్రమంలో మనం ఏం చేస్తామంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి మొక్క
మొక్కల్ని నర్సరీ ద్వారా తెప్పించుకునేసి ఆ మొక్కల్ని పాఠశాల ఆవరణలో నాటి దాన్ని సంరక్షించేటువంటి బాధ్యత పిల్లలకు అప్పచెప్తాను. అప్పచెప్పి పిల్లలకి దత్తత ఇవ్వడం ద్వారా పిల్లలు జాగ్రత్తగా వాటిని కాపాడతారు. కాపాడేటువంటి వాటిని ఉపాధ్యాయులంతా కూడా దాన్ని పర్యవేక్షిస్తారు. పర్యవేక్షించి నాటినటువంటి మొక్కలు అన్నీ సక్రమంగా పెరిగేట్టుగా చూసుకుంటాం. తర్వాత పిల్లల్ని పాఠశాలకి ఆహ్వానిస్తున్నాం. ఈ దీంట్లో భాగంగా ఇదే పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా కొంతమందిని ప్రభుత్వ పాఠశాలలో చేర్చుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో కూడా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాము. ఆ దీంట్లో ఇది నగరిపేట ప్రాథమిక పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది కాబట్టి పిల్లలు కొంతమంది చేరేదానికి ఉత్సాహం చూపుతున్నారు. వాళ్ళని వచ్చిన వాళ్ళని ఆహ్వానించి చేర్చుకుంటాము. ప్రభుత్వ పాఠశాలలో కూడా అన్ని వసతులతోటి మనం పిల్లలకు కావాల్సినటువంటి వసతులంతా కల్పిస్తాము. ఇంకా పిల్లలు వచ్చేటువంటి పిల్లలకు అన్ని వసతులంతా ఉచితంగా అందజేస్తామంట. ప్రైవేట్ పాఠశాలలో ఉన్నప్పుడు పిల్లలు ఖర్చు పెట్టుకొని చేసుకోవాల్సి వస్తుంది. అదే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఉచిత పాఠ్య పుస్తకాలు, తర్వాత వచ్చి దాతల సహాయంతో నోట్ పుస్తకాలు కూడా ఇస్తాము. అట్లాగే మధ్యాహ్న భోజనము, పిల్లలకి దుస్తులు అవన్నీ ఇస్తాం. అంత మాత్రం ఖర్చు పెట్టాలంటే కొంత ఖర్చు పెట్టి ప్రైవేట్ పాఠశాలలో చేరాల్సి వస్తుంది. ఒక్కొక్క పిల్లవాడికి పాఠశాల దీన్ని బట్టి కొన్ని చోట్ల వచ్చి 10,000, తర్వాత కొన్ని చోట్ల 20,000 కూడా ఖర్చు చేయాలనే పరిస్థితి. అట్లాకుండా ప్రభుత్వ పాఠశాలలో చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మీ గ్రామంలోనే రవాణా శాఖ లైసెన్స్ లేని వారికి ఎల్ఎల్ఆర్ పొందుట మరింత సులభతరం చేసింది. ఈ ఎల్ఎల్ఆర్ మేళాలో ఆన్లైన్ పరీక్ష పాస్ అయిన కొద్ది నిమిషాలలోనే ఎల్ఎల్ఆర్ పొందవచ్చు. ఈ కార్యక్రమం శ్రీకాళహస్తి మండలం ఊరుందరు గ్రామంలో మాజీ మంత్రివర్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ అవకాశాన్ని లైసెన్స్ లేని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం వారు కోరుతున్నారు. ఊరుందరు గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఎల్ఎల్ఆర్ మేళా ఇంకా 2 రోజులు జరుగుతుంది. ఈ మేళాలో మోటార్ వాహనాల తనిఖీ అధికారి విశ్వనాథ్, అసిస్టెంట్ మోటార్ వాహనాల తనిఖీ అధికారి క్రాంతి కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. చాలా మందికి ఏమందంటే చదువు లేకపోతే ఇవ్వరు. అందువల్ల మేము పల్లెలకు వచ్చి చెప్తే వాళ్ళకి చదువు లేకుండా పర్వాలేదు, ఆధార్ కార్డు పెట్టాలి. ఎందుకంటే మేము ఆఫీసులో కూర్చొని చెప్తే ఏదో ప్రశ్న చెప్తే వాళ్ళకి అర్థం కావాలి. ఏంటంటే విలేజ్లోకి వచ్చి చెప్తే ఊళ్ళో పెద్దలు ఉంటారు కాబట్టి ప్రజలకి లైసెన్స్ యొక్క ఇంపార్టెన్స్, తర్వాత దానివల్ల రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి జాగ్రత్తలు తెలియజేయడం కోసం, ఆ జాగ్రత్తలు తెలియజేయడంతో పాటు ఈ లైసెన్స్ యొక్క అవసరం తెలియజేయడం కోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడమే కాకుండా ఈ పల్లెల్లో ఎవరైతే ఉన్నారో వారికి ఆధార్ కార్డు బేస్ చేసుకుని దాంట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము వాళ్లకు వాళ్ళ అవసరమైన మేరకు ఈ లైసెన్సులు జారీ చేయడం కోసం ప్రభుత్వము ఈ వారం మొత్తం కూడా ఈ ఎల్ఎల్ఆర్ మేళా నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అదే కార్యక్రమంలో ఈరోజు ఊరందూరు గ్రామంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు వేయించేసి వారు ఆ పాస్ అయినటువంటి అభ్యర్థులకు సర్టిఫికెట్స్ అందజేయడమే కాకుండా అభినందనలు తెలియజేసి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలనేటువంటి సలహా ఇవ్వడం కూడా జరిగింది. చాలా సంతోషం. మా పరంగా, డిపార్ట్మెంట్ పరంగా మా పూర్తి ప్రయత్నము చేస్తూ ఉన్నాము. అదే ఇటువంటి కార్యక్రమమే ఈ వారమంతా కూడా బిఎన్ కండ్రిక, వరదాయపాలము, కేబీపురము, తోటంబేడు మండలము, ఇట్లా అన్ని ఏరియాల్లో కూడా మనం కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమము వచ్చే ఆదివారం వరకు కూడా కొనసాగుతుంది. ఈ కార్యక్రమము తదుపరి అంటే ఈ కార్యక్రమం ఒకసారి మేము చూసుకున్న తర్వాత దీంట్లో హెచ్చుతగ్గులు లోపాలు ఏమన్నా ఉన్నట్లయితే సరిచేసి ఈ కార్యక్రమాన్ని మరింత అభివృద్ధి చేసి మేము ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నటువంటి ఒక ప్రయత్నము అయితే చేస్తూ ఉన్నాము. దీనికి సహకరించేటువంటి ముఖ్యంగా రాజకీయ నేతలు. రేణిగుంట రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి బంగారు స్వాధీనం.
జీఆర్పీఆర్పీఎఫ్ల జాయింట్ ఆపరేషన్తో 22 కేజీల గంజాయి, 62 గ్రాముల బంగారు స్వాధీనం చేసుకుని 3 గంజాయి స్మగ్లర్లను, 1 చైన్ స్నాచర్ను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రైల్వే డీఎస్పీ రమేష్ బాబు మాట్లాడుతూ, చాలా కాలంగా గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నట్లు సమాచారం ఉందని, అప్పటి నుండి జీఆర్పీఆర్పీఎఫ్ ప్రత్యేక దళాలుగా ఏర్పడి రైళ్లలో తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. అందులో భాగంగా వైజాగ్ నుండి తిరుపతికి వచ్చే తిరుమల ఎక్స్ప్రెస్లో ఉదయం జరిగిన సోదాలో సుమారు 21 కేజీల గంజాయిని, అదేవిధంగా 62 గ్రాముల 3 బంగారు చైన్లను స్వాధీనం చేసుకుని వీటిని తరలిస్తున్న 3 స్మగ్లర్ను చైన్ స్నాచింగ్ను చేసిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వాటి విలువ దాదాపు 2.5 లక్షల రూపాయల వరకు ఉంటుందని ఆయన తెలిపారు. టౌన్లో రేణుగుంట టౌన్లో కానీ వీధిలో కానీ ఎక్కడైనా గంజాయి తీసుకుని ఇటువంటి అసాధ్యత ఉంటే వాళ్ళు లాండర్ పోలీసులు వాళ్ళు వారి పైన చర్యలు తీసుకోవాలి. తర్వాత ఎక్కడైనా అన్ఐడెంటిఫైడ్ బాడీస్ అవి పడిపోతే దానికి స్టేషన్ మాస్టర్ గారు మాకు 1000 రూపీస్ కంటిన్యూస్ ఫండ్ ఇస్తున్నారు. దానికి మా ఇన్స్పెక్టర్ కూడా మిగతా అమౌంట్ వేసుకొని మేము బయట వ్యక్తిని పిలుచుకొని వచ్చే వాళ్ళ ఆటో వాళ్ళు కానీ వేరే అమాన్యులు కానీ వాళ్ళ ద్వారా ఈ డెడ్ బాడీస్ తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇట్లా గంజాయి తాగి 1000 వ్యక్తులు వాళ్ళ సేవలు దీనికి ఉపయోగించుకోవట్లేదు. బాబు అని లెటర్స్ పంపిస్తాము. వాళ్ళకి తగిన బహుమతి రివార్డ్స్ సర్వీస్ లెటర్ ఇవ్వడానికి క్యాష్ డివర్ నేను రెడీ చేస్తాను. అంటే అలాగే తీసుకుని నేను అభినందిస్తాను. నింద్ర మండలం స్థానిక ఎస్టీ కాలనీలో వెలసిన కొల్లపురి అమ్మ తిరునాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమ్మవారిని పొరువీధులలో ఊరేగించి అమ్మవారికి అంబళ్ళు పొంగళ్ళు నైవేద్యంగా సమర్పించి వారు మొక్కులు తీర్చుకున్నారు. ఈ వేడుకలో చుట్టుపక్కల గ్రామ ప్రజలు అమ్మవారిని దర్శించుకోవడానికి తరలివచ్చారు. నాగలాపురం ప్రభుత్వ పాఠశాల నందు బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. బడి పిలుస్తోంది కార్యక్రమంలో మొక్కలు నాటించడం, వాటిని శుభ్రం చేయడం వంటివి ఏర్పాటు చేశారు. ఎంఈఓ ఎంపీపీ కల్పన విజయ్ కుమార్ మాట్లాడుతూ, చెట్లు పెంచడం చాలా మంచి కార్యక్రమమని, చెట్లు పెంచడం వలన మనకు కావాల్సినంత ఆక్సిజన్ దొరుకుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మరియు ప్రధాన ఉపాధ్యాయులు పిల్లలు పాల్గొన్నారు. కాబట్టి 5 ఏళ్ళు ఉంటారు, 1వ తరగతిలో చేరిన వాళ్ళు ఎలిమెంటరీ స్కూల్ 5 ఏళ్ళు ఉంటారు, అదేవిధంగా 6వ తరగతిలో చేరిన వాళ్ళు 5 ఏళ్ళు 10వ తరగతి వరకు ఉంటారు. కాబట్టి ఈ 5 ఏళ్ళ లోపల బాగా చెట్లను పెంచేదానికి ఇన్ని ఎన్నో ప్రోగ్రాములు పెట్టాము. దాన్ని పెట్టినప్పుడంతా పెట్టేస్తాము, మళ్ళీ తొక్కేస్తుంటాం. ఇప్పుడు ఈరోజే మీకు దత్తత ఇచ్చేస్తాం. కేవలం మన క్యాంపస్లో 10 చెట్లు నాటుతాము. 10 మంది పిల్లలు, ఇంట్రెస్ట్ ఉండే పిల్లలకి ఇస్తాము. దీనికి ఏం కావాలన్నా, మ్యాట్ కావాలన్నా, చుట్టూ కంచి కావాలన్నా అన్నీ కూడా మేమే ఏర్పాటు చేస్తాము. మీరు నీళ్లు పోయడం, మీ పేరు రాసుకోవడం, దాన్ని డెవలప్ చేసి మీరు చూసుకోవడం, మీ ఇంట్రెస్ట్ ఉండే పిల్లలకు మాత్రమే ఇస్తాం.
సరేనా లేదు సార్ వాళ్ళు చాలా డిప్యూటీస్ గారు అర్జెంట్ పని ఎంపీ గారు అడుగుతారు కానీ మనము మన మాట మీద దోషకరేకంగా వచ్చారు ముందుగా వాళ్ళకి చాలా కృతజ్ఞతలు ఇప్పుడు మరి మన ఎంపీ గారు நாம எப்படி வளருமோ செடியோ அதை செடி எப்படி வளருதோ நாம் அப்படி அதாவது செடியை பாதுகாப்போம்னா எப்படின்னா இந்த இப்போ இருக்க ஜென்ரேஷனில் வந்து மழையே இல்லை மரம் இருந்தால் தான் மழை வரும் அதனால் நம்ம வீட்டை காப்பாற்றுற மாதிரி வீட்டை சுற்றி இருக்கிற க்ளீன் பண்ணிவிட்டு செடிங்களை வச்சு நாம் எவ்வளோ டீசெண்டாக வாழ்கிறோமோ அதே மாதிரி நம்ம செடியும் அதே மாதிரி பாதுகாக்கணும் அதுவும் இன்ட்ரெஸ்ட் உள்ள பிள்ளைகளுக்கு எல்லாருக்குமே செடினா இன்ட்ரெஸ்ட் இருக்கு இல்லைங்களா ஒவ்வொரு நாளைக்கும் ஒரு ஒரு ப்ரோக்ராம் வச்சுருக்காங்க அதை வந்து நீங்கள் கடைப்பிடித்து பிடிச்சி அந்த செடியை நல்லபடியாக பாதுகாத்து அந்த செடி நீங்கள் எந்த அளவுக்கு வளர்க்குறீங்களோ உங்களுக்கும் அதுக்கு அவார்டு தரேன்னு இருக்காங்க கவர்மெண்ட்டு அதை மனசில் வச்சுருந்து நல்லபடியாக அந்த செடிக்காக ஊக்குவத்து கொடுத்து நீங்களும் நல்ல பிள்ளைகளாக மாறி நல்லபடியாக மேற்கொண்டு படிப்பு மேலே படிப்பு எவ்வளோ இன்ட்ரெஸ்ட் வைக்கிறீங்களோ இன்றைய காலகட்டத்துக்கு படிப்பு தான் முக்கியம் வேறு எதுவுமே இல்லை நம்ம கூட வர்றது வெறும் படிப்பு மட்டும்தான் இந்த வாய்ப்பு கொடுத்த எனக்கு தேங்க்யூ తల్లిదండ్రులు ఇప్పుడు ఉండాలా అదేవిధంగా పిల్లలు చాలా చక్కగా చదువుకోవాలా చెట్లు లేని దగ్గర పిల్లలు లేవు మనం కూడా గాలి పీల్చాలంటే ఖచ్చితంగా చెట్లు ఉండాలి కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ చెట్టుని పెంచాలి ఇంట్లో మనం ఎంత తల్లిదండ్రులు చెప్పిన మాట ఉంటాం అదేవిధంగా చెట్టుని జాగ్రత్తగా సాయంత్రం వెళ్ళేటప్పుడు దానికి నీళ్లు పోసి తెల్లారితో వచ్చినప్పుడు నీళ్లు పోసి రోజుకు రెండుసార్లు పోస్తే ఆ చిన్న చెట్టు మీరు 5 ఏళ్ళ తర్వాత చాలా ఈ చెట్లు ఇక్కడ నాకు తెలిసి 30-20 ఏళ్ళుగా పెడుతున్నాము దాంట్లో 4 చెట్లు వచ్చిండేవి ఎన్నో ప్రోగ్రామ్ చెట్లు పెట్టాము ఇక్కడ 4 చెట్లు వచ్చిండేవి ఎంఏ గారికి ఇక్కడ ఉండే టీచర్లు కూడా ఏమంటే మన హెచ్ఎం గారు కూడా పొలిటికల్ లీడర్లు కూడా ఏదైనా ఒక కూడు తయారు చేసి ఇవ్వమంటే వాళ్ళ పేరు పెట్టి రాసిస్తారు ఒక 5-6 మంది సెలెక్ట్ చేసుకోండి అదేం పెద్ద అమౌంట్ కాదు ఎక్కువ డబ్బులు ఒక 300-500 ఉంటుంది చేసిస్తే కానీ నీళ్ళకి మాత్రం కాదు మనకు కూడా ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి మీరు మన సోదరుని మన సోదరుల్ని ఇంట్లో ఎట్లా చూస్తామో ఆ విధంగా ఈ చెట్లని భూములు తయారు చేసి మీకు ఇస్తాము అది వచ్చి ఇది మేము తయారు చేసి ఇస్తాం నేను తయారు చేసి ఇచ్చేది కాదు ఎంఈఓ గారు ఈ గ్రామంలో పెద్ద పెద్ద చిన్న ఉంటారు వాళ్ళు పిలిపించి అయ్యా మా విధంగా చెట్లు పడుకునేది నాగలాపురం సబ్ డివిజన్ కార్యాలయానికి నూతన ఏడీగా జి సుదర్శన్ పదవీ బాధ్యతలు చేపట్టారు. తిరుపతి సెంటర్ ఏఏ టెక్నికల్ నుండి ప్రమోషన్ మీద నాగలాపురం ఏడీగా పదవీ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఉన్న సమస్యలను తమ దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. సమస్యలు ఏమైనా ఉంటే 1912 ఫోన్ చేసిన వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆ నెంబర్కి మీరు ఎవరైనా సరే కాల్ చేయొచ్చు. కాల్ చేసిన వెంటనే మేము ఇస్తున్న ఆ టైంలో మీకు ఆ సబ్జెక్ట్ని సాల్వ్ చేస్తాం ఇష్యూ ఏమైనా ఉంటే. తర్వాత మై నెంబర్ 9440-811-815 ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ పిచ్చాటూరులో ఏఈ గారు లేరు, వేకెంట్ పొజిషన్ ఉంది. దాన్ని ఇంత వీలైన త్వరగా పెద్దలతో మాట్లాడి ఫిల్అప్ చేస్తాం. శ్రీకాళహస్తి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో పలు సమస్యల పరిష్కారానికి సిపిఐ మరియు డ్వాక్రా మహిళలు ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడి చేసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ ముట్టడి కార్యక్రమంలో సిపిఐ శ్రీకాళహస్తి పట్టణం కార్యదర్శి జానమల గొరవయ్య మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలోని కొండమిట ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ బీసీలు అత్యధికంగా ఉన్న చాలా వరకు వాళ్లలో బాడిగలలో ఉన్నారని వారికి ఇంటి స్థలాలు కేటాయించాలని ఈశ్వరయ్య కాలనీలో దాదాపు 45 సంవత్సరాల కాపురం ఉన్న వారికి ఇంటి గుర్తింపు పట్టాలు లేవని వారికి ఇంటి పట్టాలు ఇవ్వాలని మధులేడి గ్రామంలో దళితులకు శ్మశాన వాటిక ఉన్న ఆ శ్మశాన వాటికకు రహదారి లేక అక్కడ దళితులు ఇబ్బంది పడుతున్నారని ఎంఆర్ఓ మాట్లాడి శ్మశాన వాటికకు రహదారి కల్పించాలని కొత్తపల్లెంలో శ్మశాన వాటికకు సమస్య తీర్చవలసిందిగా ఎంఆర్ఓ సుబ్రహ్మణ్యకు వినతి పత్రం అందజేశారు. తహసీల్దార్ గారినే మనం తీసుకొని పోవడం జరిగింది. ఆ గ్రామంలో ఉన్నటువంటి దళితులకి శ్మశానం అనేది ఉంది. ఆ శ్మశానానికి దోవ అనేది లేదు.
అక్కడ ఉన్నటువంటి రైతులు వాళ్ళ పట్టా భూములు వాళ్ళు ఆక్రమించుకునేసి వాళ్ళ పట్టా భూములు వాళ్ళు ఫెన్సింగ్ వేసుకోవడం జరిగింది. మనం అడిగేది రైతుల సమస్యలు, రైతులను పిలిపించి వాళ్ళకి 10 లింకుల్లో మనం రోడ్డు అడుగుతా ఉన్నాం. ఇది గతంలో చెప్పాం, అది కూడా చేయాలనేసి సార్ని సార్ గారి దృష్టికి తీసుకొని వస్తున్నాం. అదేవిధంగా వేడాం గ్రామంలో ఎస్సీలు ఎస్టీలు ఎక్కువ మంది ఉన్నారు, అదేవిధంగా బీసీలు ఉన్నారు, వీళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేసి గతంలో చెప్పాం. మళ్ళా ఇప్పుడు వేడాం ఆ పక్క యానాది సెంటర్, అదేవిధంగా మాదిగవాడ హరిజనవాడ అందరూ ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు, అర్హులైన వాళ్ళకి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా కొండమెట్లో 2004 నుంచి అక్కడ పైన కాపురం ఉంటున్నారు, బాడుగిళ్లలో ఉంటున్నారు. ఇళ్ల స్థలాలు గతంలో అనేక మంది అనర్హులకు రాజీవ్ నగర్లో ఇచ్చినారు. ఇక్కడ ఏ ఒక్కరికి కూడా ఎన్టీఆర్ నగర్ కానీ కొండమెట్లు, కొండమెట్ల ఎస్టీలు ఎస్సీలు బీసీలు ఉన్నారు, అక్కడ ఇప్పటికీ సొంత ఇల్లు లేక బాడిగిళ్లలో ఉన్నారు, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేసి అక్కడ ఉన్నటువంటి డ్వాక్రా గ్రూప్ మహిళలు కూడా రావడం జరిగింది. ఆ కొండమెట్ల ప్రధానమైనటువంటి సమస్య ఇంటి సమస్య. అదేవిధంగా ఈశ్వరయ్య కాలనీ గోనేరు పక్కన ఉన్నటువంటి ఈశ్వరయ్య కాలనీ గత 40 సంవత్సరాలుగా అక్కడ కాపురం ఉంటున్నారు, వాళ్ళకి 18 మందికి ఇల్లు ఉన్నాయి, వాళ్ళకి ఎంజాయ్మెంట్ అనేది లేదు. మేము దగ్గరుండి వాళ్ళకి కరెంటు మీటర్లు తర్వాత హౌస్ ట్యాక్స్ ఇప్పటి వరకు ఇప్పించాం. వాళ్ళకి పొజిషన్ ఎంజాయ్మెంట్ కాదు, పొజిషన్ సర్టిఫికేట్ ఆ యానాదులకి ఇవ్వాలనేది ఒక ప్రశ్న. అదేవిధంగా కొత్తపాళ్ళం మెట్ట హరిజనవాడ వాళ్ళు వచ్చున్నారు, కొత్తపాళ్ళం మెట్ట హరిజనవాడకి ఇళ్ల స్థలాలు ఒకే కుటుంబంలో 3 కాపురాలు 4 కాపురాలు ఉంటున్నారు. ఆ గ్రామంలోనే మళ్ళా శ్మశానం సమస్య ఉంది, మనం గతంలో కూడా తహసీల్దార్ గారు చెప్పారు ఒక రోజు పోయి చూసి వద్దామని, మళ్ళా పనులు వల్ల రాలేకపోయినాం. కొత్తపాళ్ళం మెట్ట హరిజనవాడ ఇంతటితో వైట్ ఫీల్డ్ సమాప్తం. నమస్కారం.